ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే కుటుంబానికి ఆర్థిక భారం కాకూడదనే సంకల్పంతో చేపట్టిన పథకమే కళ్యాణ లక్ష్మి పథకమని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా దోమ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 67 మంది దోమ మండల లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి ఆడపిల్ల కూడా పెళ్లి అయితే మరి కళ్యాణ లక్ష్మి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు మరి ఆలోచించి మరి ఎన్నికల్లో ఈ పథకం ఇస్తానని కూడా చెప్పలేదు. మరి నిజంగా కూడా ఒక ఆడపిల్ల ఉంటే మరి ఆ పెళ్లిడికి వచ్చినప్పుడు ఆ కుటుంబం పడే బాధనైనా మరి ఇవన్నీ కూడా తెలంగాణ కోసం పోరాట సమయంలో ప్రజలు పడే ఇబ్బందులన్నీ ఇలా పథకాల రూపంలో తీసుకొచ్చి ఇలా 18 ఏళ్ళు దాటిన అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా మరి ఈ పథకాన్ని మొట్టమొదటిగా 51,000 ఇవ్వడం, దానికి మధ్యలో 75,000 మరి గత 4 సంవత్సరాల నుంచి అమ్మాయి తల్లి కూడా ప్రభుత్వం చేయుతని అందిస్తుంది. మరి ఇది ఒకటే కాదు, మీకు తెలుసు ఇవాళ మన ఇంట్లో అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటికి 5-6 సంక్షేమాలు వస్తుంది. మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటే 65 ఏళ్ళు దాటిన ఎవరున్నా కూడా వాళ్ళకి 2,000 పింఛన్ వస్తుంది. ఇవాళ ఆడపిల్ల ఉంటే 18 ఏళ్ళు దాటిన అమ్మాయి పెళ్ళిళ్ళకి వస్తే వాళ్ళకి కళ్యాణ లక్ష్మి వస్తుంది. మనమందరం ఇలా వ్యవసాయం చేస్తున్నాం, అందరికి ఇంతో అంత భూమి ఉంటుంది, అది ఎక్కడనో ఎక్కడనో. ఇవాళ 10,000 రూపాయలు రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, 24 గంటల కరెంటు వస్తుంది, స్వచ్ఛమైన తాగునీరు వస్తుంది ప్రతి ఇంటికి నల్లా ద్వారా. ఇవాళ ఆడపిల్లలకి ఇలా కేసీఆర్ కిట్తో పాటు గర్భిణీ స్త్రీలకి ఇలా కేసీఆర్ కిట్తో పాటు ఆడపిల్ల ఉంటే 13,000, మగపిల్లలు ఉంటే 12,000, మళ్ళీ ఆ పిల్లలు చదువుకొని ఇవాళ గురుకులాలు అన్నీ ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే ఒక దినమైతే ఈ పథకాలు అన్నీ. మరి ఇవన్నీ కూడా నేరుగా లబ్ధిదారులకు అందాలి,